ఎన్ఎస్టీవీకి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతపై నామాలగుండులోని బీఎన్ఆర్ గార్డెన్లో ఆటో డ్రైవర్లు వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై వారికి వివరించినట్లు ఆయన తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నామాలగుండు వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, గంటకు 40 కిలోమీటర్ల కంటే మించి వేగంగా వెళ్లకూడదని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని చెప్పారు. జీబ్రా క్రాసింగ్ను ఎవరు దాటవద్దని, దానివల్ల పాదచారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. మహంకాళి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమం నెల రోజుల పాటు సాగుతుందని తెలిపారు. ఈ మహర్స్ కాలేజ్ దగ్గర రోడ్డు నేరా ఉంటుంది. ఇక్కడ ఆడ మీరు ఏంటంటే రోడ్డు మీద పెట్టేస్తారు ఆటోలు, ఆడ ఆ రోడ్డు పిచ్చి కింద పెట్టేస్తారు. దానివల్ల ట్రాఫిక్ స్లో కావడము, ఇది కావడము ప్రజలకు ఇబ్బంది కలిగించడం కలుగుతుంది. కావున దయచేసి ప్రతి ఒక్కరు అనుకుంటేనే ఇది మాకు సహకరిస్తుంది. అది అట్లాగే ముఖ్యంగా వారాస్ కూడా మన చిలకలు కూడా ఏరియా లిమిట్ అంటే ముఖ్యంగా ట్రాఫిక్ స్లో అయ్యేది మొత్తం ఎక్కువ వారాస్ కూడా. రోడ్డు నేరా ఉంటుంది, అది బస్సులు వచ్చేది కూడా మన రెండు బస్సులు వచ్చినప్పుడు రెండు బస్సులు ఇరుకపోతాయి. ఇక మధ్యలో ఆటోలు వచ్చినాయంటే బస్సులు ముందుకు పోవు, వెనుక పోవు బస్సులు. దానివల్ల వెనుక ట్రాఫిక్ స్లో అవుతుంది, అటు అటు ముందు ఆస్కాలి దాకపోతుంది ట్రాఫిక్. కావున దయచేసి అందరూ అక్కడ ఒక రెండు ఆటోలు కాగానే మిగతా ఆటోలు వచ్చిన కూడా అయిపోతుంది. ముందు రెండు ఆటోలు వెళ్ళిపోగానే బ్యాక్ రెండు ఆటోలు ఖాళీ చేసుకుని వచ్చిన వస్తే అయిపోతుంది. కంటిన్యూగా మీరు ఇటు సైడ్ అటు సైడ్ ఆటోలు పెట్టేసరికి ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇక్కడ పోతలేదు, ముందు పోతలేదు. మన మన అక్కడ ట్రాఫిక్ పాయింట్ కూడా ఇచ్చిన మాట మా ట్రాఫిక్. నల్గొండ జిల్లా అంగడిపేట మా ఊళ్ళో 4 నిమిషాలు మరి నేను పేపర్లో చూసాను చిట్రా. మొత్తానికైతే 8 మెంబర్స్ 5 or 6 ఒక సందర్భంగా మేము ఈరోజు చిలకలగూడ, సీతాపల్ మండి, వారాసుగూడ ఇక్కడ సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము గురించి వాళ్ళతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా వాళ్లకు ఈ డ్రైవింగ్లో తర్వాత ఈ ఎలా పాటించాలి, ఈ నియమ నిబంధనలు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విధంగా వాళ్ళకు అందరితో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్లకు లైసెన్సు, తర్వాత ఇన్సూరెన్సు, తర్వాత ఓవర్ స్పీడు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగు, అదేవిధంగా హెల్మెటు, దీంట్లో గురించి వాళ్ళకంతా తెలపడం జరిగింది. వాళ్ళు కూడా మాతో కోఆపరేట్ చేసి ఇవన్నీ పాటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ సురక్షితంగా ఉండాలన్నదే మాకు కోరిక.